Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముఖ్యమంత్రి గారి సమీక్ష సమావేశం విద్యాశాఖ మీద సుమారు 2 గంటల పాటు జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో మరి COVID-19 వైరస్ మీద తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యాశాఖ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ విద్యార్థులకు ఏ విధంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం, జగనన్న గోరుముద్దలు వారికి ఏ విధంగా అందించాలి, మరి ముఖ్యంగా పరీక్షలు, ఈ అంశాల మీద ప్రధానంగా ముఖ్యమంత్రి గారు సమీక్షించడం జరిగింది. ఈ యొక్క లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు మరి బడికి రాలేని పరిస్థితుల్లో, మరి వారి ఇంటి వద్దనే ఉంటున్న ఈ యొక్క పరిస్థితుల్లో వారికి ఈ యొక్క డ్రై రేషన్ ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా వారికి మధ్యాహ్న భోజన పథకం అందించలేని పరిస్థితుల్లో నేరుగా విద్యార్థులకు ఇంటికి ఈ యొక్క డ్రై రేషన్ను అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా ఈ యొక్క గ్రామ వాలంటీర్లు, అట్లాగే మరి గ్రామ సచివాలయాల వ్యవస్థను ఉపయోగిస్తూ ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థికి ఈ యొక్క డ్రై రేషన్ అందించాలని చెప్పి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇప్పటికే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. 19th మరి మార్చి నుంచి మనం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో 10 రోజులకు సరిపడా ఈ యొక్క చిక్కీలు కానివ్వండి, కోడిగుడ్లు కానివ్వండి, రైతులు కానివ్వండి, మరి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఈ యొక్క డ్రై రేషన్ అందించే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మరి చాలా సూక్ష్మంగా మరి ఈ యొక్క సమీక్ష నిర్వహించడం జరిగింది. వారికి ఏదైతే ఈ 10 రోజులకు అవసరమైనటువంటి ఈ యొక్క బియ్యం ఏదైతే ఉందో, మరి ఒకటి నుంచి ప్రైమరీ స్కూల్ మరిలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కేజీ 10 రోజులకు, అట్లాగే అప్పర్ ప్రైమరీ మరి హై స్కూల్ మరిలో చదువుతున్నటువంటి విద్యార్థులకు 1.5 కేజీ చొప్పున ఈ 10 రోజులకు, అంటే 19th నుంచి 31st మార్చ్ వరకు ఈ డ్రై రేషన్ను, మరి దాంతోపాటు ఈ 10 రోజులకు మరి వాళ్ళకి ఇచ్చే ఆ యొక్క చిక్కీలు ఏవైతే ఉన్నాయో, గుడ్లు ఏవైతే ఉన్నాయో, 8 గుడ్లు, 4 చిక్కీలు ప్రతి విద్యార్థికి నేరుగా మరి ఈ యొక్క గ్రామ వాలంటీర్ల ద్వారా అందించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాటితో పాటు నేపథ్యంలో 14 ఏప్రిల్ వరకు కూడా ఈ యొక్క స్కూల్స్ తెరిచే మరి పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి ఆ 2 వారాల్లో కూడా ఈ డ్రై రేషన్ ఏదైతే ఉందో, ఈ బియ్యం, తర్వాత గుడ్లు, చిక్కీలు మరి ఆ పీరియడ్ కూడా అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మరి ఈరోజు విద్యాశాఖ మరి అధికారులు అందరం మరి దానికి సమాయత్తం అవుతున్నాం. 31st వరకు ఇప్పటికే ఆ రేషన్ మరి వారికి మరి స్కూల్ లెవెల్ వరకు చేర్పించడం జరిగింది. అది పంపకాలు కూడా మొదలైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల పేపర్లలో, టీవీలో కూడా ఇప్పటికే దాని గురించి కూడా కవరేజ్ వచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇక 31st మార్చ్ తర్వాత కూడా April 14th వరకు కూడా ఈ డ్రై రేషన్ను పొడిగించాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఏవైతే పరీక్షలు అయితే ఉన్నాయో, ఇప్పటికే 1 నుంచి 5వ తరగతి వరకు యాన్యువల్ పరీక్షలు, అంటే ఈ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్స్ నిర్వహించుకోవడం జరిగింది. ఇక మిగిలింది 6th to 9th and 10th. సో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఇప్పటికే 2 వారాల పాటు వాయిదా వేసిన పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ ఒకసారి 31 మార్చిన సమీక్షించి కరెక్ట్ డేట్ అండ్ షెడ్యూల్ మరి ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మిగిలింది 6th to 9th, 6, 7, 8, 9 తరగతులకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించాల్సిన మరి పరిస్థితుల్లో ఏ విధంగా నిర్వహించాలని చెప్పి సమీక్ష చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి ఇది లాస్ట్ వర్కింగ్ డే, April 20 మరి ముగుస్తున్న నేపథ్యంలో, April 23 లాస్ట్ వర్కింగ్ డే. కాబట్టి ఒకవేళ ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితి 14 తర్వాత కూడా మరి పొగించే నేపథ్యంలో మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ 6th to 9th ఎగ్జామినేషన్స్, మరి యాన్యువల్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే పరిస్థితి కనపడని నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరానికి 6 నుంచి 9 తరగతి వరకు పరీక్షలు లేకుండా వారిని
మరి అటెండెన్స్ మరి ఆధారంగానే వారిని ప్రమోట్ చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 6 నుంచి 9 తరగతి వరకు పరీక్షలు లేకుండా మరి వారిని ప్రమోట్ చేసి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా, అంటే ఏదైతే మనం జూన్ రెండో వారంలో మామూలుగా మరి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి ఈ దానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ విద్యా సంవత్సరాన్ని ముగించాలి. అంటే విద్యా సంవత్సరం పొడిగించాలంటే కూడా ఎండలు మరి ఉన్న మరి COVID-19 మహమ్మారి మరి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేని మరి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జంప్షన్స్ మనం ఏదైతే మనం చూడడం జరిగిందో ఈ ఎగ్జంప్షన్స్ కానివ్వండి, తర్వాత ఈ లాక్డౌన్ మరి అమలు చేస్తున్న పరిస్థితుల్లో ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి కొన్ని మరి వెసులుబాట్లు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క టీచర్స్ ట్రైనింగ్ ఏదైతే ఉందో టీచర్స్ ట్రైనింగ్ కూడా మరి పోస్ట్పోన్ అయిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరి కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆన్లైన్ ట్రైనింగ్ వాళ్లకు అందించాలనే ఒక ఆలోచనతో ఒక ఆన్లైన్ యాప్ను కూడా తయారు చేసుకోవడం జరిగిందని చెప్పి ఇదివరకే నేను తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ యాప్ ద్వారా మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క 10-15 రోజుల్లో మరి వాళ్ళకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మరి బోధ్ అనే ఒక యాప్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఆ బోధ్ యాప్ను మరి ఈరోజు ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ 2 వారాల పాటు వాళ్ళకు కొన్ని క్లాసెస్ కానివ్వండి, కొన్ని పరీక్షలు కానివ్వండి, కొన్ని వీడియోస్ కానివ్వండి అందులో పొందుపరచడం అయింది. తద్వారా వారు ఈ సమయాన్ని వృధా చేయకుండా ఈ యొక్క ట్రైనింగ్ కంటిన్యూ చేసుకోవచ్చని చెప్పి కూడా తెలియజేస్తారు. కాబట్టి COVID-19 ఈ వైరస్ మహమ్మారిని అరికట్టే మరి పరిస్థితి మరి ఈ యొక్క ఉద్యమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలు మరి వైద్య ఆరోగ్య శాఖ వారు ఇస్తున్న సూచనలు తూచా తప్పకుండా పాటించండి. ఇంటికి పరిమితం అవ్వండి. ముఖ్యంగా ఈ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ను తప్పక పాటించండి. మరి అనవసరంగా బయటికి రావద్దండి. ఇది మీ ఆరోగ్యమే కాదు, మీ యొక్క దగ్గర వాళ్ళ ఆరోగ్యమే కాదు, మరి మొత్తం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కూడా ఈరోజు మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరు చేసే ఒక చిన్న తప్పిదం చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలున్న నేపథ్యంలో ఈ యొక్క COVID-19 వైరస్ చాలా ప్రమాదకరమైనదైనా కూడా దీన్ని అరికట్టడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యమవుతుందని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఇతర రాష్ట్రాల కన్నా ఇక్కడ పరిస్థితి చాలా మరి కంట్రోలింగ్లో ఈ యొక్క వైరస్ కంట్రోలింగ్లో చాలా మెరుగ్గా ఉందన్న పరిస్థితి మనం చూస్తున్న ఈ యొక్క నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ అయిన ఈ యొక్క సంఖ్యను బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ మరి ముఖ్యంగా విద్యార్థులు ఇంటికే పరిమితం అవ్వండి. ఈ యొక్క సమయాన్ని విలువైన సమయాన్ని మరి వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా ఈ వైరస్ను మరి పారద్రోలే నేపథ్యంలో లేకపోతే అరికట్టే నేపథ్యంలో మీ వంతు సహాయ సహకారాలను కూడా అందించమని కోరుతాము. 1 నుంచి 5వ తరగతి వరకు సంబంధించి పరీక్షలు ఇప్పటికే నిర్వహించడం జరిగింది. ఇప్పటికే అయిపోయినాయి. 1 నుంచి 5వ తరగతి వరకు యాన్యువల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. రాష్ట్రంలో 1 నుంచి 5వ తరగతి వరకు యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలిందల్లా 6 నుంచి 9వ తరగతి వరకు. 10వ తరగతి ఎట్లాగో పోస్ట్పోన్ చేసాం. 10th ఎగ్జామినేషన్స్ 2 వారాల పాటు వాయిదా వేసాం. 31st తర్వాత దాన్ని రివ్యూ చేస్తాం. చేసే యాక్చువల్ షెడ్యూల్ను మళ్ళీ తీసుకొస్తాం. ఇక 6th to 9th ఉన్నది ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నిర్వహించలేని మరి పరిస్థితుల్లో మరి వారిని మరి అటెండెన్స్ మరి ప్రామాణికంగా తీసుకొని మరి వారిని ప్రమోట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అకాడమిక్ షెడ్యూల్ అందరికీ కదా, అకాడమిక్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబడినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో 45,000 ప్రభుత్వ పాఠశాలలు, ఇంకో 12,000 మరి ప్రైవేట్ పాఠశాలలు, మొత్తం 62,000 పాఠశాలల్లో ఏవైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గుర్తించబడినటువంటి ఈ యొక్క పాఠశాలల్లో ఈ యొక్క ఏవైతే ఈ ఎగ్జామినేషన్ ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను 6th నుంచి 9th ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్స్ నిర్వహించలేని పరిస్థితి కనబడుతున్న దృశ్య మరి వారిని ప్రమోట్ చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క సమీక్షలు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వెలువడతాయని చెప్పి తెలియజేస్తాం.